Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మంత్రి పేర్ని నానిపాయ పథకం ప్రకారమే హత్యాయత్నం, సీసీటీవీ ఫుటేజ్తో బట్టబయలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రవాణా శాఖ మంత్రి పేర్ని నానిపాయ చోటు చేసుకున్న హత్యాయత్నానికి సంబంధించిన వీడియోను కృష్ణా జిల్లా పోలీసులు విడుదల చేశారు. మంత్రి నివాసం వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన వీడియో ఫుటేజ్ అది. ఇంటి గేటు బయట వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనుచరుల కోలాహలం మధ్యే నిందితుడు నాగేశ్వరరావు ఈ దాడికి పాల్పడడం వీడియోలో రికార్డైంది. భవన నిర్మాణ పనిముట్టు తాపితో మంత్రిని పొడవడం, దాన్ని చూసిన వెంటనే అనుచరులు అతన్ని అడ్డుకోవడం కనిపించింది. క్రిందటి నెల 29వ తేదీన పేర్ని నాని తల్లి పెద్దకర్మనాడు మచిలీపట్నంలో ఈ ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పెద్దకర్మనాడు పూజాధికాలను ముగించుకుని భోజనాల కోసం బయలుదేరిన ఆయన గేటు వద్ద పార్టీ కార్యకర్తలు నాయకులతో మాట్లాడుతూ ఉండగా ఒంటరిగా వచ్చిన నాగేశ్వరరావు ఆయనపై దాడి చేశాడు. కాషాయ రంగు చొక్కా ధరించిన నాగేశ్వరరావు తన జేబులో నుంచి తాపిని తీసి పేర్ని నానిని పొడవడం ఇందులో రికార్డైంది. మంత్రి గాని నాగేశ్వరరావు గాని పూర్తి స్థాయిలో ఈ వీడియోలో లేరు. నాగేశ్వరరావు జేబులో నుంచి తాపిని తీసి ఒక పూటు పొడవడం, దానిని గమనించిన వెంటనే అనుచరులు అతని వైపు దూసుకెళ్లడాన్ని ఈ వీడియోలో కనిపిస్తోంది. తొలిసారి పొడిచిన పోటు మంత్రి బెల్ట్కు తగలడం వల్ల ఆయనకు ఎలాంటి గాయం కాలేదు. రెండోసారి పొడవడానికి ప్రయత్నించగా అనుచరులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో తనకేమీ కాలేదని పేర్ని నాని ఇదివరకే స్పష్టం చేశారు. తాను సురక్షితంగా ఉన్నానని చెప్పారు. పేర్ని నానిని నిందితుడు నాగేశ్వరరావు హత్య చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఇంటికి చేరుకున్నాడని పోలీసులు వెల్లడించారు. మర్డర్ మోటివ్ స్పష్టమవుతోందని తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే ఈ దాడికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. పేర్ని నానిపై చోటు చేసుకున్న హత్యాయత్నం కాకతాళీయంగానో లేదా ప్రమాదంగానో భావించట్లేదని అన్నారు.